హాయ్ హలో నమస్తే, నేను మీ తిరు పేర్పుల, షార్ట్ ఫిల్మ్ రైటర్ అండ్ డైరెక్టర్. ఓపెన్హైమర్ 96 అకాడమీలో ఉత్తమ ఆస్కార్ అవార్డు చిత్రంగా నిలిచిందనమాట. 7 ఆస్కార్ అవార్డులు సాధించిన చిత్రం ఓపెన్హైమర్. 100 మిలియన్ డాలర్లతో నిర్మించినటువంటి ఈ చిత్రానికి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ గారు డైరెక్షన్ చేశారు. హిరోషిమా నాగసాకి న్యూక్లియర్ బాంబు ఉపయోగంలో బయోగ్రఫీ ఆఫ్ ఓపెన్హైమర్గా ఈ చిత్రాన్ని నిర్మించారనమాట. ప్రేక్షకుల్ని ఆకర్షింపజేస్తూ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఓపెన్హైమర్ అనేది 2023 ఎపిక్ బయోగ్రఫికల్ థ్రిల్లర్ చిత్రం. ఇది క్రిస్టోఫర్ నోలన్ రచన, దర్శకత్వం మరియు సహ నిర్మాత కూడా. ఇది 2వ ప్రపంచ యుద్ధం సమయంలో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జే రాబర్ట్ ఓపెన్హైమర్ జీవితాన్ని అనుసరిస్తుంది. కైబర్ట్ మరియు మార్టిన్ జే షెర్విన్ రాసిన 2005వ జీవిత చరిత్ర అమెరికన్ ప్రయోతియస్ ఆధారంగా ఓ చిత్రం ఓపెన్హైమర్ యొక్క అధ్యయనాలు, లాస్ అలియోస్ ల్యాబొరేటరీ అతనికి దర్శకత్వం, మరియు 1954 భద్రతా విచారణ కారణంగా అతని దయ నుండి పడిపోయిందని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషనర్ సభ్యుడు లూయిస్ స్ట్రాస్ రాబర్ట్ డౌన్ జూనియర్తో పాటు సిలియర్ మర్ఫీ ఓపెన్హైమర్గా నటి ఓపెన్హైమర్ తను తయారు చేసినటువంటి న్యూక్లియర్ బాంబు ఉపయోగం, దాని తర్వాత ఎదుర్కొన్నటువంటి పరిణామాల గురించి చాలా బాధపడ్డాడు. అతను ఒక అమెరికాకి ఒక నోటీసును కూడా పంపించారు, దయచేసి మీరు భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు పాల్పడొద్దని చెప్పేసి అమెరికాను వేడుకొన్నాడు. హైడ్రోజన్ బాంబు ప్రయోగాలను ఆపివేయమని నోటీసులు జారీ చేశాడు. హిరోషిమా నాగసాకి దయచేసి భవిష్యత్తులో మీరు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని, హైడ్రోజన్ బాంబు ప్రయోగాలను నిలిపివేయాలని సందేశాన్ని పంపించాడు. ఓపెన్హైమర్ తన ప్రయోగాన్ని